కృష్ణా జిల్లా నూజివీడు కళాశాల ఆవరణలోనే వసతి గృహం సదుపాయం ఉండటంతో విద్యార్థుల హాజరు శాతం రానురాను పెరుగుతోందని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ వార్డెన్ జరీనా బేగం అన్నారు. కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు పట్టణంలో గల మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులకు హాస్టల్ వసతి సౌకర్యాన్ని కల్పించడంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల బస వసతి సౌకర్యాలతో చదువు కొనసాగుతోందన్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా చేస్తున్నాను. అయితే ఇక్కడ డిప్రెషన్ మీద నేను మచిలీపట్నం నుండి ఇక్కడ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ నుండి, అంటే 1 సంవత్సరం నుండి చేస్తున్నాను ఇక్కడ. లాస్ట్ జూలై 24 వచ్చానండి నేను. అయితే ఇక్కడ దాదాపు మనకి 325 మెంబర్స్ ఉండేవాళ్ళండి హాస్టల్లో. అయితే పీజీ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, మిగతా బయట, అంటే ఎంటీ, ఇదంతా ఎంటీ కాలేజ్ క్యాంపస్ అండి. ఎంటీఓ కాలేజ్ కాకుండా ఇతర కాలేజీలో ఉన్న వాళ్ళందరినీ వేరే హాస్టల్కి తరలించారండి. అంటే స్ట్రెంత్ ఎక్కువైపోయి వాళ్ళ మెయింటెనెన్స్ అంతా కష్టమవుతుంది కాబట్టి మా జేడి గారు ఇంకా వేరే హాస్టల్ ఇచ్చేశారు. అది డిఆర్ కాలేజీలో ఉన్న క్యాంపస్లో తరలించారండి. ఇంకోటి ఏంటంటే, ఇంతవరకు 325 అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు స్ట్రెంత్ కూడా కొంచెం 290 అలా వచ్చారు. అయితే ఇంతవరకు ఏంటంటే మాకు కొంచెం అక్కడ బయట కాలేజీలకి వాళ్ళకి మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు సేమ్ క్యాంపస్లో ఉంది, అంటే ఎంటీ కాలేజ్ క్యాంపస్లోనే మా హాస్టల్ ఉంది. అక్కడ పిల్లలు ఇక్కడ చదువుతారండి, వేరే ఇతర కాలేజీలో వాళ్ళు ఎవరు ఉండరు. అంటే మా పిల్లలు బయటకు వెళ్తున్నారు, ఏం జరుగుద్దో అనే భయం అనంటూ మాత్రం లేదు. ఇప్పుడు సెక్యూర్డ్గా మాత్రం బాగుంది. ఇంకోటి ఏంటంటే భోజనం అదంతా కూడా బాగానే ఉంది, క్లైమేట్ కూడా బాగుందని చెప్పేసి. ఈ పిల్లలకి ఏంటంటే ఇక్కడ కాలేజ్ వాళ్ళ పాస్ పర్సంటేజ్ బాగుంటుంది కాబట్టి ఇక్కడికి రావడానికి ఎక్కువగా ఇష్టం చూపిస్తున్నారండి. మాకు చుట్టుకొచ్చినా కూడా మాకు అదొక ప్రాబ్లం అవుతుందండి. అందుకని మాకు ఎవరినైనా వర్కర్స్ని కాలేజ్ హాస్టల్స్, ఇప్పుడు ఈ సమస్య అనేది ఒక మా హాస్టల్ అనే కాదండి, కాలేజ్ హాస్టల్ అందరికీ పర్మనెంట్ వర్కర్స్ కలిపి వస్తే చాలా 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 ఎఫెక్టివ్గా ఉంటుందండి. మిగతాది ఇంకేంటంటే, కాలేజ్ హాస్టల్ అయినా ఏ హాస్టల్ అయినా కూడా కొంచెం మనకి డే కూడా వాచ్మెన్ ఉంటే బాగుంటుందండి. వాళ్ళ పిల్లలు ఇంతమందిలో ఏ పిల్ల ఎటు వెళ్తుంది అనేది మేము చూసుకోవాలండి. ఇప్పుడు 24 అవర్స్ మేము అబ్జర్వేషన్లో ఉండడం అనేది కష్టం కాబట్టి ఈ పిల్లల్ని చూసుకోవడానికి వాటికి డే వాచ్మెన్ కూడా ఉంటే బాగుంటుంది. మాకు 300కు తగ్గట్టు కొంచెం మాకు వర్కర్స్ని అలర్ట్ చేస్తే బాగుంటుందండి. మిగతా విషయాలన్నింటిలో పిల్లలందరూ బాగానే సాటిస్ఫై ఉన్నారు, కానీ ఇంకా కొంచెం మేమంతా పిల్లలకి బాగా ఇవ్వాలి అంటే వర్కర్స్ కూడా ఉంటే, ఒక ఉంటే వీలైతే ఒక వార్డెన్ కూడా ఎక్స్ట్రా ఉంటే బాగుంటుందని చెప్పేసి.